విచారణ చేసుకోండి అనే ధైర్యం లేదు. చంద్రబాబు నాయుడు గారికి లేదు, తెలుగుదేశం పార్టీకి లేదు, తెలుగుదేశం పార్టీని మోస్తున్నటువంటి వారికి లేదు. ఏ కాడికి ఏదో ఒక బొక్క చేసుకుని చట్టానికి రంధ్రం చేసుకుని దానిలో వెళ్ళిపోదామనే తాపత్రయం తప్ప ఈ 120 కోట్లు నాకు సంబంధం లేదు అని చెప్పేటటువంటి ధైర్యం లేకోకుండా వాదించే కార్యక్రమం చేసి ఇదేంటి, ఇది సెంట్రల్ గవర్నమెంట్, ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఏమి సంబంధం లేని అంశం. కేంద్ర ప్రభుత్వమే నోటీస్ ఇచ్చింది, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటే నోటీస్ ఇచ్చింది, ఆధారాలతో నోటీస్ ఇచ్చి సమాధానం చెప్పమంటే మీరు మాకు నోటీస్ ఇచ్చే హక్కు లేదు, మీ కింద డిపార్ట్మెంట్ ఇవ్వాలి అనేటువంటి మాట, కింద సెక్షన్ ఇవ్వాలి అనేటువంటి మాట చెప్పి తప్పించుకోవాలనే ప్రయత్నం. అక్కడేమో 17A నిరంతరం చేసుకుని పోవాలని, ఇక్కడేమో మీరు కాదు కింద వాళ్ళు ఇవ్వాలని, హెడ్ ఆఫీస్ ఇవ్వకూడదు, రీజనల్ ఆఫీస్ ఇన్కమ్ ట్యాక్స్ ఇవ్వాలి అని ఇలాంటి టెక్నికల్ పాయింట్స్ మీద వాదించుకునేటటువంటి పరిస్థితికి వచ్చారు అంటే నేరం జరుగుతున్నది అనేటువంటి విషయం, జరిగింది అనేటువంటి విషయం చాలా స్పష్టంగా కామన్ సెన్స్ ఉన్నటువంటి కామన్ మ్యాన్ కూడా అర్థమయ్యే రీతిలో ఇవాళ వారి వాదనలు వినిపించాయనేది మనకు చాలా తేట తెల్లవిగా అర్థమవుతుంది. ఇంకపోతే సీమెన్స్ కంపెనీ ఇది జర్మన్ కంపెనీ. ఈ సీమెన్స్ కంపెనీ వాళ్ళు ఏమంటున్నారు, అయ్యా మహాప్రభు అసలు మా సీమెన్స్ కంపెనీ అనేది రాష్ట్ర ప్రభుత్వంతో ఎప్పుడు ఒప్పందమే చేసుకోలేదు, ఒప్పందం చేసుకున్నదంతా కూడా మేము కాదు, మీరు 371 కోట్ల రూపాయలు మీరు పోగొట్టుకున్నారు, దానికి మాకు సంబంధం లేదు. అంతేకాదు 3,000 కోట్ల రూపాయలకు సంబంధించి మేము పెట్టుబడులు పెట్టలేదు. అంతేకాదు ఎలాంటి సాఫ్ట్వేర్ కానీ పరికరాలు కానీ మా సీమెన్స్ కంపెనీ నుంచి వెళ్ళలేదు, దిస్ ఇస్ ఎ బోగస్ అగ్రిమెంట్ అని స్పష్టంగా చెబితే ఇక్కడ నుంచో వచ్చాయి గాడిద గుడ్డు వంకాయ పులుసు అని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇంతకన్నా చాలా క్లియర్గా ఏం కావాలి అంటున్నా. ఇంత చక్కగా దొరికిపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఏదో 17Aని పట్టుకునో 17Aని పట్టుకునో Bని పట్టుకునో వెళ్ళాలనేటువంటి తాపత్రయం, టెక్నికల్ ఇష్యూస్ మీద తప్పుకు పోవాలనే తాపత్రయం పడతా ఉన్నాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు కొత్త కాదు. చట్టం ఎక్కడైనా లోసుకులు ఉన్నాయేమో, ఏమైనా లీకులు ఉన్నాయేమో దానికోసం వెతికేటటువంటి ప్రయత్నం తప్ప విచారణకు నిలబడినటువంటి సందర్భాలు ఎప్పుడూ లేవు. ఇప్పుడే కాదు, గతంలో కూడా ఎన్టీ రామారావు గారు సతీమణి లక్ష్మీపార్వతి గారు డిస్ప్రపోర్షనేట్ ఆఫ్ అసెట్స్ కింద చంద్రబాబు నాయుడు గారు కేసు పెట్టారు, అది కూడా కేసు ఫైల్ అయింది. ఆ తర్వాత ఏబీకే ప్రసాద్ గారు ప్రముఖ జర్నలిస్టు, ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారి మీద పడేశారు డిస్ప్రపోర్షనేట్ ఆఫ్ అసెట్స్ కింద. అంతేకాదు విజయమ్మ గారు, శ్రీమతి విజయమ్మ గారు కూడా కేసు ఫైల్ చేశారు. అక్కడ దాకేందుకు ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మాజీ మంత్రి కన్నా లక్ష్మణ గారు కూడా ఫైల్ చేశారు. ఇంకా చాలా మంది ఫైల్ చేశారు. ఇవి 2 ఎకరాలు ఉన్నాయండి, ఇప్పుడు కొన్ని వేల కోట్ల ఆస్తులు వచ్చాయి, ఇవన్నీ కూడా కరప్షన్ చేయడం వల్లే వచ్చినాయి అని చెప్పేసి ఆధారాలతో పెడితే వాడిని నిన్ను కూడా టక్కన కొట్టేయించుకున్నాడు, మేనేజ్ చేసుకుని టెక్నికల్గా. విచారణకి ఎక్కడా కూడా ముందుకు రాలా, ఏ విచారణలో కూడా తాను వచ్చి నిలబడినటువంటి సందర్భం లేదు. విచారణకి వెళ్తే దొరికిపోతాడు కాబట్టి విచారణకి వెళ్ళకోకుండా ముందే దాన్ని కొట్టేంచుకునేటటువంటి కార్యక్రమాలు చేసేటటువంటి ప్రయత్నం ఇది కొత్త కాదు. గతంలో అనేక సార్లు చేశాడు, అనేక సార్లు తప్పుకున్నాడు. తప్పుకున్న వ్యక్తి మళ్ళా రంధ్రం కోసం ఎదిగేటటువంటి ప్రయత్నం ఇవాళ చేస్తున్నాడు. కానీ చట్టాలు బాగా పగడ్బందీగా ఉన్నాయి, నేరం చాలా పగడ్బందీగా దొరికిపోయారు. ఒక పక్కన ఈడీ 4 అరెస్ట్ చేసింది ఇదే స్కిల్ స్కామ్లో. ఆ 4 అరెస్ట్ చేస్తే ఆ 4కి సంబంధించినటువంటి వాళ్ళ సాక్ష్యాధారాలన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. 1,400 మంది సాక్షుల్ని విచారించారు, విచారించి మొత్తం నోట్స్ రాసుకున్నారు, అనేక డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఎవరినైతే 4 అరెస్ట్ చేశారో ఈడీ వారి దగ్గర నుంచి కూడా సమాచారం తీసుకున్నారు, ఆ సమాచారం రికార్డ్ చేశారు, 164 స్టేట్మెంట్స్ ఇచ్చారు. పగడ్బందీగా కేసులో ఉన్నటువంటి సాక్ష్యాధారాలు అన్నీ కూడా తీసుకున్న తర్వాత మాత్రమే చంద్రబాబు నాయుడు గారు నేరం చేశారనేటువంటి విషయాన్ని కంక్లూజన్కి వచ్చిన తర్వాత మాత్రమే సిబిసిఐడి వారిని అరెస్ట్ చేసింది తప్ప ఆషామాషిగా అరెస్ట్ చేయలేదనే విషయాన్ని ప్రజలు ఇప్పటికైనా గమనించాలి. అక్కడక్కడ ఎవరైనా అనుకుంటే మనం చేస్తున్నా. ఎందుకంటే ఇన్ని కోట్లు తిరిగినా క్రాష్ రాలేదు, బెయిల్ రాలేదు. అంటే ప్రైమా ఫేసీ కేసు ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు పూర్వం అధికారంలో ఉన్నప్పుడు లేకపోతే మరో సందర్భంలోనో కింద ఉన్న వ్యవస్థల్ని మేనేజ్ చేసి అలవాటు పడ్డ దొంగ తప్పుకుంటూ పోయాడు. దొంగ చాలాసార్లు తప్పుకోవచ్చు కానీ అన్నిసార్లు తప్పుకోలేడు అనేది చంద్రబాబు నాయుడు గారి టైంలో చాలా స్పష్టంగా ఈ కేసులో అర్థమవుతుందనే విషయాన్ని గమనించాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. టోటల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఈ 32 రోజుల పాటు తన వాదనలను వినిపిస్తున్నటువంటి ధోరణి చూస్తుంటే, నేరం చేయలేదనే ధోరణి కన్నా నేరం చేసినా నన్ను అరెస్ట్ చేసేటప్పుడు రాసమర్యాదలతో అరెస్ట్ చేయలేదు అనేటువంటి ఒక ఏకైక వాదనతో తప్పుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది అసాధ్యమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.